వెల్కమ్ టు గీతాకృష్ణ ఇప్పుడు మనం చూడబోయే శారీ కూడా చాలా లేటెస్ట్లో మనం తీసుకున్నాం అనేది ఫ్యాన్సీలో మెటీరియల్ తీసుకుంటే మంచి పాలింగ్ మెటీరియల్ తీసుకున్నాం శారీ పేరు వచ్చి మనకి వరుదిని జార్జెట్ అనేది శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది కూడా మనకి శారీ అంతా ఆల్ ఓవర్లో తీసుకున్నాం శారీ మనకి ప్రింట్ కూడా ఎలా ఉంటుందంటే అంటే ఒక పెయింటింగ్ లుక్ వచ్చేటట్టుకి ఈ శారీని డిజైన్ చేసాం అది కూడా మంచి మనకి ప్యారెట్ గ్రీన్ మీద తీసుకున్నాం ప్యారెట్ గ్రీన్ మీద కూడా మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదండి ఇందులోనే పింకు మస్టర్డ్ కలర్ లైట్ ఆరెంజ్ లైట్ గులాబీ కలర్ తోటి తీసుకోవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మంచి పాలింగ్ మెటీరియల్ ప్యూర్ జాజెట్లు తీసుకున్నాం పైన బార్డర్ తీసుకుంటే మనకి గ్రీన్ కలర్ తోటి ప్యాచ్ బోర్డర్ తీసుకుని దాని మీద స్టోన్ అనేది కూడా తీసుకున్నామండి ఎడ్జ్లో వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ తోటి ఒక గోటి స్టైల్ తీసుకున్నాం ఇదే బోర్డర్ మనకి కింద పాటలో కూడా సేమ్ బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది అలాగే మనకి శారీలో ఇంకా పళ్ళు అనేది లేకుండా టోటల్ ఆల్ ఓవర్లో తీసుకున్నాం కాకపోతే పళ్ళు ఎడ్జ్లో వచ్చినప్పటికీ మనకి పైన వచ్చిన గ్రీన్ కలర్ ప్యాచ్ ఏదైతే ఉందో అదే తీసుకున్నామండి త్రీ సైడ్ కూడా ఈ శారీలో మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా వస్తుంది కాటన్ సిల్క్ మెటీరియల్ మీద తీసుకున్నామండి మనకి శారీలో వచ్చిన బార్డర్ హ్యాండ్ స్పాట్లో తీసుకున్నాం చాలా క్లాసీగా ఉంటుందండి శారీ ఫ్యాన్సీగా మనకి మళ్ళీ కట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చే ప్యాటర్న్లో ఇది ఫస్ట్ ఉంటుంది ఇది తీసుకున్నట్టయితే మంచి చిల్లీ రెడ్ మీద తీసుకున్నామండి మనకి డిజైన్ కూడా మల్టీ కలర్ డిజైన్ లెమనెల్లో అలాగే మనకి రకరకాల కలర్స్ తోటి మనకి ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేటట్టుగా తీసుకున్నాం దీనికి ప్యాచ్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ తోటి తీసుకున్నామండి అలాగే ఇది తీసుకున్నట్టయితే మంచి రాయల్ బ్లూ మీద తీసుకున్నాం బోర్డర్ వచ్చేప్పటికి మనకి డార్క్ బ్లూ తీసుకుంటూ గోటి అనేది మనకి రెడ్ కలర్ పైపింగ్లో తీసుకుంటుంది ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనం ఏంటంటే ఎక్కువ ఎల్లో కట్టడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వం కాకపోతే ఈ ఎల్లో ఎలా ఉంటుందంటే మళ్ళీ కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉండే ఎల్లో దీనికి కూడా మనకి రెడ్ కలర్తో పైపింగ్ స్మాల్ తీసుకున్నామండి బోర్డర్ అనేది మనం ఎల్లో కలర్ మీద తీసుకున్నాం ఇంత మంచి శారీ రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉందండి ఇది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ శారీ అవైలబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఇప్పుడు మనం చూసే మోడల్ కూడా చాలా లేటెస్ట్ మోడల్ అండి మనం ఫస్ట్ చూసింది మనం వరుదిని జార్జెట్ చూసాం కాకపోతే ఇది వచ్చేసి వరుదిని క్రేప్లో తీసుకున్నామండి ఇది కూడా మనకి డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ మీద తీసుకున్నాం కలర్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి పేస్టైల్ కలర్స్ దాని మీద డిజైన్ తీసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ లుకింగ్ వచ్చేటట్టుగా ఒక పెయింటింగ్ లుక్ వచ్చేటట్టుగా త్రీ డిజైన్ అనేది కూడా దీని మీద తీసుకున్నామండి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నట్టయితే మంచి సపోటా కలర్ మీద తీసుకున్నాం షేడెడ్లో తీసుకున్నాం దాని మీద కూడా టూ కలర్ వేరియేషన్ తోటి క్రీమ్ కలర్ తోటి ఒక ప్రింటెడ్ బూట అలాగే లైట్ గ్రీన్ కలర్ తోటి కూడా ఒక ప్రింటెడ్ బుటీ అనేది శారీ అంతా ఆల్ ఓవర్లో తీసుకున్నాం పైన బార్డర్ తీసుకుంటే మంచి గ్రీన్ కలర్ మీద తీసుకున్నాం ఆ గ్రీన్ మీద కూడా అండి మనకి బార్డర్ తీసుకున్నట్టయితే గ్రీన్ తోటి ఒక క్రిపర్ డిజైన్ అనేది కూడా బిస్కెట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్ వచ్చేటట్టు తీసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నాం ఇదే బార్డర్ సేమ్ మనకి కింద పాటులో ఉంటుందండి ఈ శారీలో మనకు బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఈ స్టైల్ వస్తుంది గ్రీన్లో ఒక డిఫరెంట్ కలర్ లుకింగ్ వచ్చేటట్టుగా మనం తీసుకున్నాం షేడెడ్ కలర్లో దాని మీద కూడా మనకి కాస్మిక్ సిల్క్ ప్రింట్ ఎలా ఉంటుందో ఆ ప్రింట్ అనేది కొంచెం లైన్ వేజ్లో తీసుకున్నాం అండి ఈ శారీలో మనం బ్లౌజ్ పాట్ తీసుకున్నట్టయితే ప్లెయిన్ మీద తీసుకున్నామండి ఇది సెల్ఫ్ డోరియా వచ్చేటట్టుగా మనకు ఒక లైన్స్ వైజ్ వచ్చేటట్టుగా మనకు డోరే అనేది ప్లెయిన్ మీద తీసుకున్నాం ఈ శారీలో మనం కలర్స్ కూడా చూద్దామండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెటీరియల్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది క్రేప్ మెటీరియల్ అండి ఈ క్రేప్ కూడా ఎలా ఉంటుందంటే మనకి శారీ కడితే మనకి ప్యూర్ క్రేప్ కడితే ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది ఈ శారీలో ఉంటుంది ఇది తీసుకుంటే లైట్ క్రీమ్ కలర్ మీద తీసుకున్నాం లైట్ పికా కలర్తో తీసుకున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఈ కలర్ తీసుకుంటే మనకి స్టీల్ యాష్ కలర్ మీద తీసుకున్నామండి అండి బార్డర్ మనకి ప్రింట్ వచ్చేప్పటికి సపోటా కలర్ తోటి తీసుకున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ కలర్ కూడా ఈ కలర్లు అన్నీ కూడా చాలా చాలా లేటెస్ట్గా ఉంటాయండి ఇది తీసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ యాష్ అండ్ మనకి గ్రీన్ కలర్ మిక్సర్ తోటి తీసుకున్నాం కాకపోతే మనకి బార్డర్లో ఆరెంజ్ వస్తుందండి చూసాను ఇంత మంచి శారీ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉందండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి శారీ అవైలబుల్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది చూసారు కదండి ఇప్పుడు దాకా మీరు చూసిన శారీస్లో మనకి ఏదైనా శారీ నచ్చినట్టు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినట్టయితే త్రీ షోరూమ్స్లో కూడా ఇప్పుడు మనకి ప్రీ కొరియర్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉందండి గీతాకృష్ణ వారికి త్రీ షోరూమ్స్ ఉన్నాయండి హైదరాబాద్ సిటీలో ఒకటి వచ్చేసి వనశ్రీపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఇక్కడ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఆల్ వెరైటీ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఆపోజిలో ఉందండి అలాగే మనకి కేపిహెచ్బీబీబీబీబీ కుకట్ల్లి ఆపోజిట్ ఆపోజిట్లో ఉంది ఈ త్రీ షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది